బ్రేక్ వేస్తే బైకే కాదు ఫ్లైట్ కూడా అయిపోతుంది. ఏడ్చావులే గానీ ఇక్కడ ఎందుకు ఆపావు చెప్పు. రోజు మీ నాన్న ఇదే రూట్ నుంచి ఆఫీస్కి వెళ్తారు. అవును ఈ రోజు కూడా వెళ్తారు. ఏ వద్దని చెప్పాలా? ఆ ఇంటి సెంటిమెంట్ డైలాగులు ఏంటి రమ్మనే చెప్పాలి. మీ నాన్న అలా క్రాస్ అవ్వగానే మన గులాబీ సినిమాలో మహేశ్వరి జేడి చక్రవర్తి లాగా స్పీడ్గా వెళ్తాం, ఒక ప్లేస్ రాగానే షడన్ బ్రేక్ కొడతాం, అప్పుడేమవుద్ది? ఇదిగో నువ్వు ప్రతి డైలాగ్ ఇలా స్పీడ్ బ్రేకర్లో అడ్డురాకు, ఫ్లోలో చెప్పింది ఫాలో అవ్వు, అప్పుడు బ్రేక్ అయ్యగానే మీ నాన్నగారు అలా ఆగుతుంది. నువ్వు బ్రేక్ వేస్తే నాన్నగారు ఎలా ఆగుతుంది? లాజిక్లో అడగొద్దే, నువ్వు స్లో మోషన్ నుంచి లెగిసి అలా వెనకాల నుంచి గట్టిగా కగులుచుకో, అద్దం నుంచి నాన్న చూసి షాక్ అవుతాడు, ఆయన హార్ట్ వీక్గా ఉందనుకో పెయిన్ వస్తుంది, అప్పులోకి తీసుకెళ్తాం, అది స్ట్రాంగ్గా ఉందనుకో నా మీద లవ్ వస్తుంది, మీ ఇంటికి తీసుకెళ్తాడు. హౌ ఇస్ ఐడియా? ఈ ఐడియా మీ నాన్న జీవితాన్నే మార్చేస్తుంది. ఐడియాతో భయం లేదు కానీ నీతోనే భయం. పర్ఫెక్ట్గా జరుగుతుందంటావా? నో డౌట్. ఈ ప్రసాద్ ప్లాన్ గీసాడంటే గీసిన పెన్నుకే కాదు గీయించుకున్న పేపర్ కూడా తెలుసు, ఆ ప్లాన్ డెఫినెట్గా సక్సెస్ అవుతుందండి. యూసీ రుచి పొగలో రెండు రకాలు, ఒకటి నల్ల పొగ ఇంకోటి తెల్ల పొగ. నాకు బేసిక్ నల్ల పొగ అంటే చాలా ఇష్టం. నువ్వు కిరోసిన్ పోసావా పెట్రోల్ పోసావా? ఈ ప్రసాద్ ఒక లీటర్ పోసిన కిరోసిన్ పోస్తాడు, పెట్రోల్ పోయిడు. కమ్ ఆన్ చేయ్. నేను కేసు పంపాను, ఏం చేశాడు వర్కౌట్ అయినట్టే. వీడు బైక్ తోలుతున్నాడా దోమలు పొగేస్తున్నాడా? ఎవడో స్మోక్ రాజాలో ఉన్నాడు, మంచి కేసు దొరికింది. స్మోక్ రాజా బండి పక్కది, బండి పక్కది. సార్ సార్ ఈసారి కుదలేండి సార్, అర్జెంట్గా వెళ్ళాలి. ఆహా ఎక్కడికి వెళ్తావమ్మా? ఒకసారి అంకిరి చూడు, నువ్వు వచ్చిన ఏరియాలో మనుషులు వాహనాలే కాదు పైన ఉన్న పక్షులు కూడా ఎలా నల్లబడిపోయా చూడు. పైగా అందరం ఒకటి చెవులు సిల్లు అడిపోతున్నాయి. ఏమయ్యా అసలు సీ గుందయ్యా నీకు, ఇంత అందమైన అమ్మాయిని ఎక్కించుకుని ఈ డొక్కు బండ్లో ఊరంతా తిప్పుతావా? ఏమైనానండి నా బైక్ అంటే మాత్రం ఊరుకోను. ఆహా ఓయ్ బాబోయ్ దోమలు పోగేసిన వాళ్ళగా పేస ఒకటే, ఇదిగో ఈ బండిని ఇనప సామాన్ ఇచ్చినా కూడా అరగంట అలసిత్తడు కొండడానికి, పైగా దీనికి పౌరుషం చూసాడిపోయినా బంగారు లాంటి అద్దం పీకేసావు. పీకేశానా? ఇదిగో ఈ కథలండి చూరప్పుడు దర్శ చెప్పాక ముట్టుకుంటేనే ఎపాటు కాపాటు ఊడిపోతుంది. ఇదిగో ఈ పొగ వల్ల రోడ్లన్నీ యాక్సిడెంట్ అయిపోతా గానే బండి పక్కనట్టు ఏంటంటే కాలు తొక్కుతారు, లంచ కాలుతో డైరెక్ట్ అడగండి, కాలు చేతులు తొక్కుతే నిప్పులు ఎవరు భరిస్తారు? చూడు తెల్ల నువ్వు సొత్తకు అవి పువ్వులా ఉన్నావు, ఇడు సొత్త కెరసాల బుడ్డిలా ఉన్నావు, ఆడికి నీకు అసలు పోలికేలేదు, ఎందుకైనా మంచిది ఇడు గురించి ఆలోచించు. టాపిక్ నీ టాపిక్ అయిపోయింది, మా మ్యాటర్లో ఇంటర్ఫియర్ అవ్వద్దు, డబ్బులు దబ్బావు కదా రాసుజీ. ఎక్కడికి? మా నాన్ని పాటికి ఫోన్ చేసి పడుకుని ఉంటాను, నాకు తెలుసు నిన్ను నమ్ముకుంటే ఇలాగే జరుగుతుంది పోనీ. వినవే బాల నా ప్రేమ గోల గుబులు గుబులుగా గుండెలదరగా, వినవే బాల నా ప్రేమ గోల అబ్బా కోలు కోలు ఎన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మంచి జోడి. ఏమండి ఇలా రండి. తప్పకు పట్టుకోండి పట్టుకోండి. మంజు మీ అమ్మా నాన్న వస్తారా రారా? అదేంటండి మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నాకు పెళ్లి గండం ఉందలే అందుకని. వచ్చేసారండి వాళ్ళు వచ్చేసారు. అమ్మా నాన్న మీరు కూడా ఇంత ఆలస్యంగా రావడమా? ఏం చేయడం అమ్మా, సెంటర్ లో గెటప్ మార్చుకుని చెరిగి లేట్ అయింది. సెంటర్ లో గెటప్? అదే సెంటర్ లో కారు గేర్ చెడిపి ఆగిపోయింది, అది సెటప్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. అవునమ్మా మన అల్లుడేడి లైసెన్స్ బిల్ ఉంది కదండి నేనే దగ్గరే. మన అల్లుడు పాలరాతి బొచ్చలాగా ఎంత అందంగా ఉన్నాడు. బొచ్చ అదే పాలరాతి బొచ్చ అనబోయి బొచ్చలు. ఓహో హిందీ కూడా ఇది వాళ్ళు మీ మొగుడు పిల్లలు ఇద్దరం మనస్ఫూర్తిగా అడుక్కోవేట్రాలు పాపం ఆడపిల్ల తల్లిదండ్రులు కదరా, ఆ మాత్రం అడుక్కోవడం తప్పులేదు, దానికి ఇలా అడుపా ముహూర్తం టైం అవుతుంది పదా.
ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువందే వో బృహస్పతి ధ్రువంద ఇంద్రశ్చాగ్నిశ్చాష్టందావేదాంగవం ఆంగల్యం దంతునానేన మమ జీవన హేతున వందే వద్నామ సుభగే వందే వదాంగవం ఆంగల్య ధారణమహోత్తస్మహోత్తో అస్తు. ఎవరి వీళ్ళు? వాళ్ళకి ట్రైన్ టైం అయిందట, మీరు లేచేసరికి లేట్ అవుతుందని వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళకి మరీ తొందర ఎక్కువ ఉంది. మా నాన్న కంటే మా అమ్మకి మరీ తొందర ఎక్కువ, అందుకే నన్ను 7వ నెలలోనే కనిసింది. ఆహా, వీళ్ళతో చాలా కష్టమే. బాబు వద్యం వచ్చేస్తోంది, బయలుదేరండి. రండి రండి. అసలు ఏ స్కూల్లో వస్తున్నాడంట? అందుకే నువ్వు స్కూల్ మూసే, స్కూల్ మూసే, నువ్వు నోరు మూసే, నోరు మూసే. ఏంటమ్మయ్యా అట్టు చూడు. పంచె కట్టుకుని ముత్తైదువులతో పశు కుంకాలు తీసుకొస్తున్నాడు. సరే, కొత్త స్కూల్లా ఉంది. ఏంట్రా, మన వాచ్మెన్ గారు ఆడికి సెల్యూట్ కొడుతున్నాడు. మన స్కూల్ సిలబస్ మారిందో ఏమో. ఇదేంట్రా, మన గుంటగాడు ఆడికి రెడ్ కార్ పెట్టేస్తున్నాడు. అందుకే నువ్వు స్కూల్ మూసేయి, స్కూల్ మూసేయి, నోరు మూసేయి. ఎందుకు వచ్చావు బియ్యానికి? కయ్యానికి కాలు దువ్వే ధైర్యం లేదా? రవి, మీ అమ్మాయి రాధ మా తమ్ముడు రవి ప్రేమించుకున్నారు. మీరు పెద్ద మనసు చేసుకుని వాళ్ళ పెళ్లికి అంగీకరించాలి. అంగీకరించాలి? నేను చచ్చి అంగీకరించను. రాధ, మా అన్నయ్య అంత మర్యాదగా మాట్లాడుతుంటే మీ నాన్న ఏంటి గెట్అవుట్ అంటాడు? ఏంటి ఇంకా ఇక్కడ నిలబడ్డావు? గెట్అవుట్ గెట్అవుట్. మీరు నన్ను తిట్టండి, కోపం వస్తే కొట్టండి, అంతేకాని ప్రేమించుకున్న రెండు పసి హృదయాలను మాత్రం దూరం చేయకండి. యూజ్లెస్ ఫెలో, డేక్ సమకమడ. మ్యారేజ్ ఒప్పుకొని చావరా? ఏంటా లుక్కు, బ్యాడ్ ఫేస్ వేసుకుని? అదేంటి ముత్తైదో మీద చేతున్నాడు? మీ నాన్నకి ఏమైనా హై బీపీ ఉందా? నువ్వేమనుకోకమ్మా, పెద్ద ఆయన కోపంలో ఏదో చేయొచ్చాడనుకో, ఆశీర్వచనం కోసమనే సర్దుకుపోవాలి మనం. బావగారు ఎంత మంచివారు. వీరాస్వామి గారు, మీ అమ్మాయి సంప్రదాయబద్ధంగా అచ్చం 16 అణాల తెలుగింటి ఆడపడుచులా ఉంది. అలాంటి అమ్మాయి మా ఇంటి కోళ్లగా రావాలని మా ఆశ. అందుకే మీరు నన్ను తిట్టినా, పసుపు కుంకాలు తీసుకొచ్చిన ముత్తైదుకును కొట్టబోయినా నాకేం కోపం రావట్లేదు. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి అగ్గాలు పెట్టుకుంటాం. ఆ పసుపు కుంకాలు అక్కడ పెట్టి పదండి అమ్మా, వస్తామండి. పెళ్లి ఒప్పుకోరా, ముద్ర సృష్టిరా, తోలు వెళ్ళిచేస్తా. పిడత ముఖం విధవా, నీ కళ్ళల కారం కొట్ట. పెళ్లి లేదుకి లేదు, ముందే బయటికి పంపించండి రా. అన్నీ అన్నీ ఆ లాస్ట్ ముత్తైదు వా చివరి ఏం చెప్పింది? అమ్మో, అదేదో బూత్ కొత్త కూసిందిరా. ఎవరండి? సెక్యూరిటీ. సెక్యూరిటీ అంటే అండి మా ఆయన చెప్పినాళ్లే, ఆయన మిమ్మల్ని చూస్తుంటే వడదెబ్బ తగిన పిచ్చుకల్లా ఉన్నారు. మీరేం సెక్యూరిటీ అయ్యా? అంటే ఫారెస్ట్ లో పరిగెట్టి పరిగెట్టి పరిగెత్తడం ఏంది? దొంగల కోసం పరిగెట్టి పరిగెట్టి. సర్లే, నా కాడ మటుకు జాగ్రత్తగా ఉండాలా? ఇదిగో ఇట కాలు ఎత్తి కొట్టి జరిపించడం లేవు, మామూలుగా చెప్తే చాలు. అలాగే మేడం. అయినా మా ఆయనకి ఇంత సెక్యూరిటీ అవసరమా? మీరున్నారు కదా మేడం, అందుకనేమో. ఇదిగో ఈ ఎటకారాలే వద్దు, నువ్వు కొంచెం ముందుకురా. అటెన్షన్, భూమికి బెత్తలు లేవు, నువ్వు పోలీస్ ఏంది? రికమెండేషన్ క్యాండిడేట్ మేడం. అనుకున్నానులే, కింద అవుట్ హౌస్ లో రూమ్ ఉంది, మీరు 4 పోయి అక్కడ ఉండండి. పోండి.